ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. రాజకీయాల్లో తాను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకు తగ్గట్టుగానే ఆయన పిఠాపురాన్ని తన సొంత అడ్రస్ గా మార్చుకుంటానంటూ ఎన్నికల సమయంలో చెప్పారు పవన్. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇప్పటికే ఇంటికి సంబంధించి కూడా కొంత భూమిని కొనుగోలు చేశారు. తాజాగా మరికొంత భూమిని కూడా పిఠాపురంలో కొనుగోలు చేశారు. దీనిపైన విశ్లేషణ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు. నమస్కారం విజయ్ గారు. పిఠాపురాన్ని ఒక సొంత ఇంటి అడ్రస్ గా మార్చేసుకుంటారనుకో వచ్చాను. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కొన్ని భూములు కొన్నారు, మళ్ళీ తాజాగా ఇప్పుడు మరో 11 ఎకరాలు 14 ఎకరాలు కొనుగోలు చేస్తాం. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా ఇచ్చిన మాట ప్రకారం నిలబడే వ్యక్తి ఆయన. ఆ రోజు గాజువాకలో భీమవరంలో ప్రజలు ఆయన తీసుకోకపోయినా ఇప్పుడు ఆ ప్రజలు బాధపడుతున్నారు. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయారు. ఆయన వ్యూహాత్మకంగా పిఠాపురం ఎంచుకున్నాడు. పిఠాపురం ప్రజలు అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిపించారు. ఆయన స్వయంగా వెళ్ళి ఇక్కడున్న క్యాండిడేట్ వంగాగీతం గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానన్న ఈ డిప్యూటీ సీఎంని గెలుపుని ఆపలేకపోయారు. ఈయనేమో డిప్యూటీ సీఎం అయిపోయాడు. అది ఇక్కడ ఏంటంటే ప్రజలు ఈ వ్యక్తి మాకు కావాలని ఆహ్వానించారు. ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రానికి ఇవ్వడం వల్ల మేలు జరిగిందని ప్రజలు గ్రహించారు. కాబట్టి గెలిపించడమే కాకుండా మొత్తం మోహరించారు. మోహరించాపురంలో వైసీపీ సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా అక్కడ మోహరించారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా జగన్ గారు అక్కడే పూర్తి చేశారు. అన్అఫీషియల్ గా మనకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారు. హుమ్మరించారు. కానీ ఆయన ప్రజలు విశ్వసించారంటే మనం విశ్వసించడమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు వారాహేతం చెప్పినట్టు 2 గోదావరిలో 2 జిల్లాల్లో 0కి పరిమితం చేశాడు. లేకపోతే మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే రాజకీయాలు ఏంటంటే అండి, దీర్ఘకాలికమైన ఆలోచనతో ప్రజలు మేలు చేసే విధంగా ఉన్నారు. నేను మీ బిడ్డను ఆశీర్వదించుకున్నారు, అలానే ఆశీర్వదించారు నాగబాబు గారు, అదే వేములపాటి అజయ్ కుమార్ గారు అక్కడ పర్యవేక్షణలో ఉన్నారు. ఎక్కువ సార్లు క్యాంపెయిన్ చేయకపోయినా పిఠాపురం ప్రజలు సొంత బిడ్డలాగా ఆశీర్వదించారు. కాబట్టి మీరు అన్నట్టు గతంలో 5 ఎకరాలు ఇదిలో ఒక తోట సుధీర్ సమక్షంలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్ గొల్లప్రోల సమీపంలో ఎలిఫాంట్ కోసం ఒక స్థలం తీసుకున్నారు, 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా 12 ఎకరాలు నిన్న రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే ఈ స్థాయిలో కొనుగోలు చేయడానికి ఆల్రెడీ ఇంటికి సంబంధించినటువంటి పొలాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు 11 ఎకరాలు దేనికోసం ఉంటారు? అంటే ఇప్పుడు ఎలిఫాంట్ పెట్టుకోవాలా, క్యాంప్ ఆఫీసు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, తనకున్న సెక్యూరిటీ కోసం కూడా క్వార్టర్స్ కట్టాలి. అంటే మంగళగిరికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అదే స్థాయిలో ఇప్పుడు పిఠాపురంలో. డెఫినెట్గా అండి, పిఠాపురం దేశానికి రోల్ మోడల్ చేస్తారండి. ఒకవైపు ఉప్పాడ ఉప్పిన సినిమా చూసాం కదా మనం, అక్కడ జరిగింది. బుచ్చిబాబు కూడా అక్కడే ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో, అది పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి బుచ్చిబాబు తీసింది అక్కడే. బుచ్చిబాబు ఆ ప్రాంతం చెందినవాడే. అక్కడ దర్శకుడు మెరీనా బీచ్ ని తలదన్నే విధంగా టూరిజం హబ్ చేస్తాడు. తర్వాత ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్ర కాశీలాగా వర్ణిస్తే అక్కడ ఉన్న టెంపుల్స్ ను కూడా టెంపుల్ టూరిజం గా ముందుకు తీసుకెళ్తాడు. గోదావరి జిల్లా అందాలకి మనం పెట్టింది, కేరళ నుంచి అందాలు ఉన్నాయి, కానీ తరతరాలుగా ఆ పాత్రలు ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నాడు. దక్షిణ వరదలు వెళ్తే వెళ్ళాడు, ప్రజల్లో ఉన్నాడు. నిన్న కూడా స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి వాళ్ళకి డిజిటల్ విజిట్ చేసి విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. టీచర్లు కూడా పిలిపించారు. పిల్లలకు కూడా ఆడపిల్లలు వేధించే వాళ్ళు చూడండి, పర్యవేక్షించమన్నాడు. అదే సమయంలో వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ లేకపోతే ఇమ్మీడియట్ గా తెప్పించమని చెప్పన్నాడు. అందరూ కూడా అడిగిందే తనువుగా. ఇక శ్రావణ శుక్రవారం అయితే మనం చూసాం, పిఠాపురం మహిళలందరికీ 25,000 చీరలు పంచారు. పసుపు కుంకుమ పెట్టి చివరికి వాళ్ళ వదిన గారు కూడా నాగబాబు గారు భార్య వచ్చి చేశారంటే తన ఒక ఇంటి వాడిగా నిరూపించుకున్నాడు. మీరన్నట్టు ఈ 12 ఎకరాలు ఆయన సొంతంగా తన ఇల్లు, దాంతో పాటు సెక్యూరిటీ క్వార్టర్స్, క్యాంప్ ఆఫీసు, ఇంకా పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళకు కూడా పెట్టుకుంటే స్టాఫ్ క్వార్టర్స్, ఇంకా వీటితో పాటు ఎలిఫాంట్ పెట్టుకోవడానికి సఫిషియెంట్ గా చెప్పింది చేశారంటే అందులో తోట సుధీర్ అని ఇప్పుడు సివిల్ సప్లై చైర్మన్, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది అనమాట. అతని మిత్రుడు కూడా ఆ విధంగా ఒకవైపు కాకినాడ ఎంపీ ఉన్నాడు ఉదయ్, ఇటువైపు పిఠాపురం, అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు, మొత్తం జనసేన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి చాలా ఎక్కువగా. ఉభయ గోదావరి జిల్లాలో కూడా హక్కును చేర్చుకున్నారు. మా పర్సన్ ఇక్కడికి వచ్చి మాకు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, మా పార్టీ నాయకుడు అని, కాబట్టి మొత్తం క్లీన్ స్వీప్ చేయగలిగారు. ఇప్పుడు గోదావరి జిల్లాలకి అలాగే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలన్నిటికీ కూడా దగ్గరగా మధ్యలో ఉండేది పిఠాపురం. సో ఇప్పుడు పిఠాపురం జనసేన పార్టీకి మంగళగిరి తర్వాత ఒక సెకండ్ హబ్ గా అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు దేశానికి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయింది అని అట్లా అనుకుంటాము. మీరు ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ ఇదిగా ఉన్నాడు, నెక్స్ట్ ప్లేస్ పిఠాపురమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం ఎట్లో, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లో, శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం. ఆ దిశగానే ఆయన అడుగులేస్తున్నాడు. ప్రతి అడుగులోనూ
అతి చూసి వెళ్తున్నాడు. అంటే ఒక కంచు కోటగా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా పిఠాపురాన్ని మార్చుకోవచ్చు. 100% అండి, చెప్పే కదా కుప్ప ఎట్లయితే చంద్రబాబు నాయుడు చేరుకుందో, పులివెందుల జగన్ తెలుందో, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కంచు కోటే అయిపోయింది శాశ్వత చిరునామా. సో అలాగే రీసెంట్ గా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆయన పిఠాపురంలో అక్కడే ప్రారంభించారు. అక్కడే రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని చేసి, రాజకీయపరమైన అంటే హోంమంత్రి పదవి గురించి, అలాగే పోలీసులు ఎలక్షన్ గురించి ఆయన మాట్లాడారు. సో పిఠాపురంకి వెళితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది అనుకోవచ్చు. పిఠాపురం ముఖ్యంగా పిఠాపురం తీసుకున్న గొల్లప్రోలు, గొల్లప్రోలు ఏ చూసినా గొల్లప్రోలునే సెన్సేషన్ క్రియేట్ అయినా అక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఉన్న ఆవేదన ఎంతో మ్యాండేటరీ ఇచ్చినప్పుడు మంచిగా పరిపాలించాలి, వాళ్ళ వాళ్ళ యొక్క అభినందనలు పొందాలనే ఆశ తప్పితే ఏదో తింటూ దోచుకుందామే, 10 కోట్లు ఖర్చు పెట్టారు రేపు 100 కోట్లు కావాలనే నేచర్ కాదాయింది. ఇప్పటికే 100 కోట్ల పైన దానం చేశాడు ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంతంగా 400 గ్రామాలకి మనకు తెలుసు 4 కోట్లు ఇచ్చాడు. ఓ ముఖ్యమంత్రి సాయం 1 కోటి రూపాయలు, తెలంగాణ 1 కోటి రూపాయలు, 6 కోట్లతో పాటు మైసూరు వారిపల్లి కూడా 60 లక్షలు పిల్లలకు ఆటస్థలంకి ఇచ్చాడు సార్. ప్రభుత్వం చేయొచ్చు కానీ సొంత డబ్బు ఇస్తున్నాడంటే చూడు, చూడండి ఎంత ప్రజల కోసం చేయాలనే నిరంతర తపన ఆయనలో కనపడుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నాడని, రోల్ మోడల్ గా దేశానికి పిఠాపురాన్ని తీర్చిదిద్దబోతున్నారు. రైట్ సార్. సో పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు. ముఖ్యంగా పిఠాపురం అనేది జనసేన పార్టీకి ఒక 2వ హబ్ గా మారబోతుంది. అందులో భాగంగానే శాశ్వతమైనటువంటి చిరునామాను పిఠాపురంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి పిఠాపురం అనేది ఒక కంచుకోటగా మారిపోయిందని చంద్ర శ్రీనివాస్ గారు.